కొన్ని రోజుల నుంచి సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ఆరోపణలపై సంగారెడ్డి జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో వైస్ చైర్మన్ ప్రభాకర్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన జడ్పీ టీసులు సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తున్నామన్నారు. మొత్తం 25 మంది జడ్పీటీసులకు గాను 10 మంది జడ్పీటీసులు హాజరై మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో మీడియా ప్రతినిధులు కావాలని ఇలాంటి కథనాలు రాయడం మంచిది కాదని అనడంతో మీడియా ప్రతినిధులు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రజాప్రతినిధులకు సూచించారు. కొంతమంది లీకులు ఇస్తేనే కదా రాసేది అని పేర్కొన్నారు. అనంతరం నాగరి సిద్ధరాజు రాథోడ్ గిరిజన జడ్పీటీసీగా జడ్పీటీసీల ఫోరంలో జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేశామని కూడా రాజుకు చెప్పకపోవడంతో అతను కిందనే మీడియా ప్రతినిధుల్లో పక్కన కూర్చున్నాడు. అలాగే సహచర తోటి మహిళా జడ్పీటీసీలు పాల్గొనకుండా వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన తాండాలను అభివృద్ధి కోసం నిధులు కోరుతుంటే కొంతమంది నాయకులు నాపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జడ్పీటీసీ సఖ్యత కుదురుతుందా అనేది వేచి చూడాల్సిందే. టూర్ తీసుకపోయేదని ఇటువంటి లేనిలేని 2-3 పేపర్లలో రాయడం జరిగింది. వాటిని ఫస్ట్ నే ఖండిద్దామని అనుకున్నాం. కానీ ఈ విషయానికి మనం ఎందుకు రెస్పాండ్ కావాలా, అవసరం లేదు అనే ఉద్దేశంలో నేనేం రెస్పాండ్ కాలేదు. తర్వాత ఇంకో విషయం రాశారు. ఆ విషయాన్ని గురించి తర్వాత మాట్లాడతా. జడ్పీ చైర్మన్ గారితో మాకు ఎటువంటి విభేదాలు లేవు. మాకు ఆమె మాతోని ప్రతి విషయంలో మేమందరం చర్చించుకొనే ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఆమె ఏదో ఏదో నిధులు వేరే దిక్కు మళ్లించో లేకుంటే వేరే ఇబ్బందులు పెట్టో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇగో ఈ నిధులు ఉన్నాయి, ఈ నిధులను మనం ఏం చేద్దాం, ఇగో మీరు ఇంత తీసుకోండి, మీరు ఇంత చేయండి, ఇగో మీకు ఏం పనులు ఉన్నాయి అంటే ప్రతి మండలం కూడా ఈక్వల్ గా ఇస్తున్నారా అని చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న అవసరాలను బట్టి ఒక మండలం 5 లక్షలు ఎక్కువ, ఒక మండలకు 10 లక్షలు ఎక్కువ, ఒక మండలకు 10 లక్షలు తక్కువ, అట్లా మేము సర్దుబాటు అయ్యే చేసుకుంటున్నాం. వాళ్ళ ఆమె తరఫు తెలి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ అవిశ్వాసం మాట అనేది మాకు కరలో కూడా రాలేదు, మాకు అసలు ఆలోచనలో కూడా లేదు. మరి ఏదైతే విహారయాత్రకు తీసుకెళ్లడం జరిగిందో మరి మేడం పైన ఏదో అవిశ్వాసం పెడుతున్నారు ముజ్జగించడానికని రాయడం జరిగింది. ఇది 100కి 100% తప్పు. అవిశ్వాసం కాదు, మేమందరం కూడా విశ్వాసంగానే ఉన్నాము. టీఆర్ఎస్ పార్టీ ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన పెద్దలు గౌరవనీయులు హరీష్ అన్న గారి నాయకత్వంలో మరి జడ్పీ చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, జడ్పీ సభ్యులు కానివ్వండి, ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము. ఎక్కడ కూడా మరి మాకు నిద్ర కూడా ఆలోచన రాలేదు, అవిశ్వాసం అనేది. మరి ఈ విధంగా ఎందుకు రాస్తున్నా మాకు అర్థం కాలేదు. అదేవిధంగా ఏదైతే జడ్పీ నిధుల పైన కూడా రాయడం జరిగింది, 5 లక్షలు ఏదైతే నామినేషన్ మీద టెండర్ పద్ధతి లేదని. నాకు ఇంటిమేషన్ లేదు, ప్రెస్ మీట్ చైర్మన్ గారి ద్వారా ఉందన్నారు, కానీ సబ్జెక్ట్ ఏంటో మాట్లాడలేదు కాబట్టి నేను పైకి రాలేకపోయింది. దుబాయ్కి వెళ్ళారా వాళ్ళతో పాటు? వెళ్ళలేదండి, దుబాయ్కి వెళ్ళలేదు. మీకు సమాచారం ఇచ్చారు వెళ్దామని? ఇచ్చారు, వెళ్ళాలని చెప్పారు. బట్ నేను ఇండివిజువల్టీగా మళ్ళీ కోవిడ్ మూమెంట్లో వెళ్ళొద్దు అని మా ఇంట్లో డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటి వెళ్ళకపోవడం జరిగింది. పిల్లలు సరే వాస్తవం అండి, అది నా మండలంలో చాలా తాండాలు ఉన్నాయి. 43 తాండాలు, 23 విలేజ్లు ఉన్నాయి, 31 పంచాయతీలు ఉన్నాయండి. చాలా ఆశ పెడుతున్నారు, కానీ ఈ 3 సంవత్సరాల్లో 50 లక్షల ఫండ్ రావడం, ఇది ఓన్లీ కేవలం గ్రామ పంచాయతీకి వచ్చినంత ఫండు మాకు సరిపోదండి. ఖచ్చితంగా ఒక 2 CR ఎవరి ఇయర్ ఇస్తే మేము డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, మాకు కూడా ఒక పేరు ఉంటుంది, మా ప్రజల యొక్క ఆశలు కూడా నెరవేరుతాయి. మా ప్రభుత్వం చేస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం చేయట్లేదని అనట్లేదు, బట్ జడ్పీటీసీలకు నిధులు లేవు, అది వాస్తవం.